విద్యార్థులకు సీఎం జగన్ ఇచ్చిన బహుమతి జగనన్న విద్యా కానుక కిట్లు అని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రామవరం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్లను మరియు వైఎస్ఆర్ కంటివేలుకు పథకంలో విద్యార్థులకు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పైడిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం, అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్లను గతంలో వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమంలో విద్యార్థులకు కళ్ళ పరీక్షలు జరిపి అవసరమైన వారికి నేడు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ గొలుగురి గోవిందరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లమిల్లి దుర్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. మరి ఇదే కదండి వీటికి అవసరమైనటువంటి, వీటితో పాటుగా పాఠశాలకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటితో పాటుగా టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మా పాఠశాలలో మీకు తెలిసినట్టు మీ పిల్లలు చెప్పే ఉంటారు, రెండు రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి జరుగుతుందండి. ఒకటి క్లాస్ రూమ్లో జరుగుతుందండి, రెండవది వీడియో ద్వారా జరుగుతుంది. అంటే క్లాస్లో ఒక టీచర్ బోధించేటువంటి విధానంతో పాటుగా ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా వీసీఆర్ వర్చువల్ క్లాస్ రూమ్ అంటారు. అంటే ఎక్కడో జరుగుతుందండి, దేశంలో కదా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతున్నటువంటి పాఠాన్ని ఇక్కడ మన క్లాస్ రూమ్లో వినడానికి వీలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ప్రపంచం టీచర్స్కు సోదర సోదరులందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తూ, మీ అందరికీ తెలుసు గతానికి ఇప్పటికి ఎంత తేడా అన్నారు. గతంలో చూసేది ఇప్పుడు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడా ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా అమ్మఒడి అనే కార్యక్రమం మరి అర్హులు ఉన్న ప్రతి వారికి కూడా 15,000, అది కూడా పండగ టైంలోనే అందరికీ కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సంక్రాంతి టైం వాటి ఎవరి స్థాయిని బట్టి ఎవరి ఖర్చులు ఉంటాయి. సంక్రాంతి ఇంకా 3-4 రోజులు మీ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఎందు చేతులంటే నేను అమ్మఒడి అనే కార్యక్రమం ప్రవేశపెట్టడానికి సామాన్యుల పిల్లలను చదివించుకోవాలంటే కుటుంబాలు గడప చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ చదువులు మాటించేసి ఇటు ఫీజులు కట్టలేకం లేకపోతే కుటుంబం గడవడం వాళ్ళు ఏదైనా ఫోన్ పని పంపించో చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే పిల్లలు చదివిస్తారన్న చదువు ఫీజులతో మరి ఏం లేదు, మరి తల్లి అకౌంట్లో ఏం జరిగింది. అంతేకాకుండా మరి జగనన్న విద్యావసతి అదేవిధంగా విద్యా దీవెన కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ పై చదువు చదువుకున్న వాళ్ళందరికీ కూడా చదువుతున్న వాళ్ళకి సంవత్సరానికి 20,000 మీ మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు జగనన్న విద్యార్థులు మరి చూడండి గతానికి ఇప్పటికి తేడా. గతంలో ఏదో కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు, లేదంటే బట్టలు కూడా కుట్టించి ఇచ్చేవారు.
సైజులు ఒకరి సైజు ఒకరికి సరిపో కొంతమందికి వెళ్ళాలి లూజ్ అవుతుంది కొంతమంది టైట్ అవుతుంది అప్పుడు అటువంటి పరిస్థితి రాకపోవడం ఉద్దేశం క్లాత్ ఇస్తున్నారు ఎవరు సైజు